శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 27/1/2019 నుంచి 2/2/2019 మధ్య కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత, అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, విద్యా అభివృద్ధి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశము, పోటీ పరీక్షల్లో విజయము, విదేశాలకు సంబంధించినటువంటి IELTS కానీ GRE లాంటి పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో విద్యావంతులు అవ్వడము, విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో అనుకూలతలు, సామరస్యపూర్వకమైనటువంటి కోర్టు వివాదాలన్నీ కూడా కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందంతో సమస్య తీరిపోవడము, పరిష్కరించబడము, సానుకూలవంతమైనటువంటి భార్యాభర్తల మధ్య అనుకూలతలు, విడాకుల వరకు వెళ్ళినటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం, మనోధైర్యము, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతలు, గృహాన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశము, అలాగే పెట్రోలియం శాఖ అంటే ప్రభుత్వ శాఖల పెట్రోలియం శాఖ వారికి ఆకస్మిక ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్ పొందుకునేటువంటి అవకాశాలు, దేశ విదేశాలు ఉన్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, సానుకూలవంతమైన శుభ పరిణామాలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం వల్ల షేర్ మార్కెట్ లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టడము, అధిక లాభాలు పొందుకునేటువంటి అవకాశము, మిత్రుల కలయిక, ఒక కొత్త కార్యక్రమానికి నాంది పలికే అవకాశం, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్ర లేదా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. పిల్లల వల్ల కాస్త స్వల్ప ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, పిల్లల వల్ల కాస్త అవమానాన్ని పొందుతారు, సంఘంలో పరువు మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో పిల్లల్ని ఒక కంట కనిపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయండి. పిల్లలు ఎవరైనా పెద్దలను ఎదిరించి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక అనర్థాలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ ధనలాభము, వ్యవహార విజయము, 30/31 తేదీలలో కొన్ని పనులలో వెసులుబాటు, రుణ సౌకర్యాలు పొందడము, బ్యాంకింగ్ రంగ సంస్థలు కావాల్సినటువంటి ధనం రావడము, విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయత్నంలో ఉద్యోగస్తులకి లాభము, సంస్థ నుంచి సంస్థకు మారడానికి అనుకూలతలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశము, ఇంతకు ముందు సస్పెండ్ అయినట్టయితే ఈ 2 రోజుల్లో మీకు ఏదైనా శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. సస్పెండ్ అయిన వాళ్ళు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఇంతకు ముందు అనారోగ్యాలు కూడా ఈ 2 రోజుల్లో ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మరి గురుగారు, మళ్ళీ వచ్చే 2 రోజుల్లో మన అనర్థాలు ఉన్నాయా? అది తర్వాత విషయం. ఈ 2 రోజుల్లో మీకు రోగ వినిర్ముక్తులవుతారు, రోగ నిర్ముక్తులై సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకున్నారు. ఆరోగ్యం అయిన తర్వాత మిగిలిన 2 రోజులు కూడా అనుకూలంగానే ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా నూతన కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిత్రులతో గానీ లేదా గొప్ప వ్యక్తులతో గానీ ఏదైనా శుభకార్య నిర్వహణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వాయిదా పడినటువంటి కొన్ని పనులని ఈ 2 రోజులలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ వారంలో 60% నెగిటివ్గాను, 40% పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే పెద్దల సహకారంతో, అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలతో మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ, వ్యాపార ప్రారంభం అన్ని కూడా పునాదిగా ఉంటుంది. కాబట్టి తీవ్ర స్థాయిలో ఆలోచనను చేసి మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి తప్పనిసరిగా మీరు కందులు, శనగలు, బెల్లం బ్రాహ్మణుడికి దానం చేయడం, చెప్పులు, ఎర్రని వస్త్రాన్ని బీదవారికి దానం చేయడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం నుంచి, అవమానాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులన్నీ కూడా శీఘ్ర గమనంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరుల మధ్య, ఆత్మీయుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారంలో ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా గొప్ప కార్యక్రమంలో కానీ, తీర్థయాత్రలో కానీ పాలు పంచుకునేటువంటి ప్రణాళికను ఏర్పరచుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారు 27/28/29/30 తేదీలలో 1 అంకెను అదృష్టంగా భావించడం, 31/1/2 తేదీలలో 8/9 అంకెలను అదృష్టంకలుగా భావించి మీ శుభమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేక శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి.
ఈ రాశి వారికి భగవన్నామస్మరణ ఖచ్చితంగా చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడి శుభ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను. సర్వీజన సుఖినో భవంతు.